ఆరోగ్యకరమైన జీవన శైలికి వ్యాయామం ఎంతో అవసరం. అందుకోసమే ఒక్కొక్కరు ఒక్కో విధమైన ఎక్సర్సైజ్ లు చేస్తుంటారు. కొందరు వాకింగ్ చేస్తే మరికొందరు జాగింగ్ చేస్తారు. యువకులైతే రన్నింగ్ కూడా చేస్తుంటారు. ఇవేవి వీలు కాని వయస్సు పైబడిన వారు యోగా మెడిటేషన్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యాయామాలతో పాటు సరైన పౌష్టికాహారం తీసుకోవడం కూడా వ్యాయామం చేసే వారికి ఎంతో అవసరం. ఇది దృష్టిలో పెట్టుకుని నెల్లూరుకు చెందిన మౌన గత 24 ఏళ్ల నుంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఒకసారి ఎంట్రీలో చూడాల్సిందే. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంపులు గుంపులుగా మిత్రులతో ఇరుగు పొరుగు వారితో కలిసి వాకింగ్ చేస్తూ ఉండడం ఒకవైపు అయితే, చిన్నపిల్లల నుంచి యువకుల వరకు ఆటలాడుకుంటూ కనిపిస్తుంటారు. ఇలా స్టేడియానికి వచ్చే వారికి మౌలా ఫుడ్ స్టాల్ అంటే ప్రత్యేకం. వారి వారి వ్యాయామాలు పూర్తయిన తరువాత మౌలా ఫుడ్ స్టాల్ వద్ద ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుందే స్టేడియానికి వచ్చిన వారు వెళ్లరు. స్టేడియం మెయిన్ గేట్ బయట చిన్న స్టాల్ ను నిర్వహిస్తున్న మౌలా ఫుడ్ స్టాల్ లో ప్రత్యేక ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వారి కోసం పాతకాలం నాటి ఆహార పదార్థాలు అంటే రాగి అంబలి, తృణధాన్యాల జావలు, మొలకెత్తిన గింజలు, బాయిల్డ్ ఎగ్స్ తదితర పదార్థాలు అందుబాటులో ఉంచామని, గత 24 ఏళ్లుగా వాకర్స్ తనను ఆదరిస్తున్నారని మౌలా చెప్పారు. ఎటువంటి కల్తీ లేకుండా ఏ రోజుకా రోజు సహజ సిద్ధమైన గింజలు, జావలు తదితర పదార్థాలు అందుబాటు ధరలో విక్రయించడం మౌలా ప్రత్యేకత అని, మౌలా ఫుడ్ స్టాల్లో ఉన్న ఆహార నా పేరు మౌలా సార్. 2 ఏళ్ళ నుంచి ఉన్నా సార్. రాగి జావ, రాగి అంజలి, బాయిల్ ఎగ్, మొలగెత్తనాలు ప్యాకెట్లు డైలీ 6 నుంచి 10 దాకా ఉంటాం సార్. 2 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశాం. దేవదేవల్ల స్టేడియం దేవల్ల కష్టంబల దేవల్ల ఏదో జరుగుతా ఉంది దేవదేవల్ల. రాగి జావ సార్, రాగులు, జొన్నలు, సద్దలు, బాదము, గోధుమలు నానబెట్టేస్తాం సార్. 12 గంటలు నానబెట్టేసి దాన్ని మిక్సీలో వేసి జ్యూస్ లాగా తయారు చేస్తాం సార్. ఆ జ్యూస్ లాగేసి దాంట్లో పాలు వాటర్ వేసి మిక్సింగ్ వేసి ఉడకబెట్టుకుంటాం సార్. ఏ రోజు ఆ రోజు దాంట్లో ఎంటీ చేస్తాం సార్. చక్కెర కావాలంటే చక్కెర, సాల్ట్ కావాలంటే సాల్ట్, మసాలా కావాలంటే మసాలా సార్. మసాలా ఏంటంటే హెల్త్కి మంచిది సార్. మిరియాలు, జీలకర్ర, వాము, శొంఠి, మెంతులు, ఆనియన్స్, పుదీనా వేస్తాం సార్. అది హెల్త్కి చాలా మంచిది. పిల్లకాయలు ఏంటంటే చక్కెర, తేనె వేసుకుంటారు సార్. తర్వాత రాగి అంజులు సార్, అది నైట్ నోగులతో చేస్తాం సార్. నైట్ చేసుకొని ఉదయం లేచి పెరుగు వేసుకుని ఇక్కడికి వచ్చి ఆనియన్స్, ఊరగాయ, తర్వాత మొలకెత్తనాల ప్యాకెట్లు సార్. షుగర్కి మొలక మనమే చేస్తాం సార్. 2 వేల నుంచి మనమే చేస్తున్నాం. కేసలు, అలసందులు, శనగలు, ముడి శనగలు, క్యారెట్ బీట్రూట్, అది తర్వాత బాయిల్ ఎగ్ సార్ కట్ చేసి ఆనియన్స్ పెప్పర్ ఇవన్నీ వేసిస్తాం సార్. 2 వేల నుంచి ఉన్నాం సార్. దేవదేవల్ల 200 మంది 250 మంది దాకా వస్తారు సార్. మనం కస్టమర్లు పాత కస్టమర్లు మనం కంటిన్యూగా ఉన్నారు. కంటిన్యూగా వచ్చి తాగిపోతూ ఉంటారు. దానివల్ల చాలా మంచిది సార్. షుగర్కి చాలా మంచిది మీకు. దానివల్ల ఇబ్బంది అయినా వస్తే లేదు సార్ మాకాడ. ఈ చాట్ మసాలా, లీ మసాలాలు కాదు సార్, మిరియాలు, జీలకర్ర, వాము, శొంఠి అంతా జనాభాకి దొరికింది వస్తే సార్. అది దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు, మంచిదే. కానీ చెడు అనేది ఏముండదు సార్ దేవుడి దేవల్ల. నా పేరు కృష్ణ అండి. యూనియన్ బ్యాంక్ పైన రిటైర్డ్. నేను ఇక్కడికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వాకింగ్కి వస్తుంటాను. ఇక్కడ మా బ్యాంక్ కస్టమర్, మా పేరు వచ్చేసి మౌలాలి భాష చిన్న బజార్లో నేను ఇక్కడ ఎంకరేజ్ చేసి లోన్ కూడా ఇప్పించాను. మంచి హెల్తీ ఫుడ్ సేల్ చేస్తుంటారు. ఇది యాక్చువల్గా ఇంతకుముందు లోపల ఉండేది, కొద్దిగా రిస్ట్రిక్షన్ దానివల్ల బయట పెట్టుకున్నారు. కానీ ప్రతిరోజు 6K మొదలైపోతే ప్రతి ఒక్కరు ఇక్కడ తాగుతుంటారు. ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్ మంచిగా హెల్త్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, మామూలుగా సాంబలి ఇవన్నీ అమ్ముతారు. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి వాక్ చేస్తూ వచ్చిన అందరికీ హెల్తీగా ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు కాబట్టి అందుకనే మేము కూడా ఎంకరేజ్ చేస్తుంటాము. ఇదేంటి దాని పాయింట్? నా పేరు రెడ్డప్పరెడ్డి. నేను డికేడబ్ల్యూలో రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చర్. నేను 2006 నుంచి స్టేడియంకి వస్తున్నాను. కానీ భాష దగ్గర అప్పుడు లోపల క్యాంపస్ లోపల ఉండేవాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు. అప్పుడు రాగిజావ కొడుకుడు మాత్రమే అందేవాడు. ఇప్పుడు రాగిజావలో మల్టీగ్రెయిన్ పౌడర్తో తయారు చేస్తున్నాడు. అది హెల్త్ పరంగా మంచిది. అలాగే
ఒంటికి చలవ చేయడానికి అంబర్ని తయారు చేసి అంబర్ని సప్లై చేస్తాడు. స్ట్రెంగ్త్ కోసం బాయిల్డ్ ఎగ్ సరఫరా చేస్తుంటాడు. అప్పటి నుంచి హైజెనిక్గా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఆయన ఈ సెంటర్లో నిలబడుకోగలిగాడని మేము అనుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.